పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్యబాబు కోరంగి నాగేశ్వర ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా సత్యబాబు మాట్లాడుతూ పాలకొండ నగర పంచాయతీ వెంకంపేట నీల ట్యాంకు వీధి, జంగాల వీధి, కొత్త వీధి, కోరడ వీధి, యాతన వీధి, రెల్లి వీధి, గొల్ల వీధి, గొడగల వీధి, కామటి వీధి, ఎన్ఎస్ఎస్ కాలనీ, బిఎవర్స్ కాలనీ మొదలగు వీధులలో సేకరించిన చెత్తను గొడగల వీధి దరిలో గల చెరువు పక్కన డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల మా ప్రాంతంలో గల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ డిసెంబర్ నెల 2019 సంవత్సరంలో డంపింగ్ యార్డ్ ఇచ్చుట ఏర్పాటు చేయొద్దని స్థానిక ప్రజలంతా నగర పంచాయతీ వారికి తెలియజేయడం జరిగింది. సదరు ఇచ్చటి నుండి డంపింగ్ యార్డ్ ను 3 నెలల్లో వేరే చోటుకు తరలిస్తామని హామీ ఇచ్చారు. నేటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా డంపింగ్ యార్డ్ ను తరించలేదు. నగర పంచాయతీ వారు చేస్తున్న డంపింగ్ వలన ఈ చెరువు నీరు కలుషితమై దిగువన గల పంట పొలాలకు వెళ్లే సాగునీరు కూడా పూర్తిగా కలుషితం అవడం వలన పంటలు పాడైపోతున్నాయి. డంపింగ్ యార్డ్ ను ఇచ్చటి నుండి తొలగిస్తామని నేటికి 4 సంవత్సరాలు కావచ్చినా ఇప్పటికు చెరువు పక్కన చెత్త వేయడం ఆపడం లేదు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, వెంకటరమణ, శేఖర్, నరేంద్ర, సాయి, సంతోష్, గజేంద్ర నాయుడు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అది మరి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతున్నా అది అలా కంటిన్యూ చేస్తుంది.